2019లో కూడా వచ్చాడు. ఒక్క అవకాశం అని అడిగారు. ఆ మాయ మాటకి అందరూ పడిపోయారు. ఈరోజు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ ఒక్క అవకాశం. యువకులందరూ ఆ ఈరోజు ఆలోచించాలి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క పెట్టుబడి రాలేదు. ఆనాడు ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఈ బ్యాండేజ్ బబ్బులు ఏం చెప్పాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇచ్చి పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులన్నీ భర్తీ చేస్తాడు. ఏమైంది ఆ హామీ? ఏమైంది ఆ హామీ? ఇంకా ఈ బ్యాండేజ్ బబ్బులు పని ఏంటి? ఏమవుతుంది? గోవిందా గోవిందా. ఈరోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. మన ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెడతామని యువతకు నేను తెలుతున్నా. సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతాం. ప్యూన్ నుంచి కానిస్టేబుల్ గారు వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం. యువకులు ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని గూగుల్లో ఎత్తుక్కునే దానికి అవసరం ఉండదు. సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం.